రాత్రి పబ్లో జరిగింది ఇది, వివరించిన రాహుల్. వివరాల్లోకి వెళ్తే, నగరంలోని ఓ పబ్లో బుధవారం రాత్రి సినీ గాయకుడు బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సింప్లీ గంజ్పై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్ గురువారం ఉదయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం మీడియాతో రాహుల్ మాట్లాడుతూ తనకు న్యాయం జరగాలని డిమాండ్ చేశాడు. రాత్రి 8:45 సమయంలో పబ్కి వెళ్లాను. నాతో పాటు ముగ్గురు వచ్చారు. పబ్కి వెళ్లే వరకు దాడికి పాల్పడిన వాళ్ళెవరూ నాకు తెలియదు. బాత్రూం నుంచి వస్తూ నాతో పాటు వచ్చిన అమ్మాయిలపై కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. నేను వద్దని వారించాను. అలాగే ముందుకు వచ్చి నన్ను తోసేశారు. చేయి అడ్డం పెడితే నన్ను అందులో ఉన్న వ్యక్తి కొట్టాడు. ఆ తర్వాత నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు నాపై అటాక్ చేశారు. ఆ సమయంలో 2 బౌన్సర్లు మాత్రమే ఉన్నారు. వాళ్ళు అడ్డుకోలేకపోయారు. పబ్ మూసే సమయంలో పోలీసులు వచ్చారు. దాడికి పాల్పడిన వారు మొత్తం 10 నుంచి 15 మంది వరకు ఉన్నారు. కొట్టిన వ్యక్తి తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి. రాజకీయ పలుకుబడితోనే బయటపడాలని చూస్తున్నారు. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. నేనెవరిని కలవను. పోలీసులు న్యాయస్థానాలు ఉన్నాయి. ఎవరు గొడవ చేశారో, ఏం జరిగిందో అన్నీ కళ్ళ ముందే కనబడుతూనే ఉన్నాయి. స్నేహితులతో కలిసి సరదాగా పబ్కి వెళ్ళాను. నాపై రుబాబ్ చేయడానికే ప్రయత్నించారు అంటూ నిన్న రాత్రి జరిగిన సంఘటనల గురించి చెప్పారు. అయ్యో, గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళకి తెలుసు అటాక్ ఎట్లయింది. ఇక్కడ నుంచి కాదు, పెద్ద పెద్ద లెవెల్ దాకా రీచ్ అయిపోయింది. ఇది డీసీపీ సిపిస్ వరకు రీచ్ అయిపోయింది. వాళ్ళకి తెలుసు నేను ఎవరు అటాక్ చేశారు, ఎవరు పాల్పడ్డారు, ఏం సంగతి అనేది. దే హవ్ టు డూ జస్టిస్. చూస్తా ఏమవుతుందో. ఏం చెప్తున్నారంటే, వాళ్ళ సోదరుడు అక్కర్లేదు, వాళ్ళ బంధువులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ దమ్మునోడైతే నిజం చెప్తాం. ఫుటేజ్లో మొత్తం కనబడుతుంది కదా. ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మీ ఫ్యాన్స్ అంతా కూడా ఆందోళన ఉన్నారు. ఏం చెప్పదలుస్తున్నారు వాళ్ళకి? అంటే అండి, నేనేం చెప్తానా, ఇప్పుడు పోయినా క్లబ్కు పోయినా చెప్పచ్చు. క్లబ్కు పోయిన తర్వాత ఎంజాయ్ చేయడానికి పోయినా, పోతే వాళ్ళు ఏం చేసారు, రూపాపన చూపించుకోరు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మన అవ చూపిద్దాం అనుకుర్రు. 10-15 జనే ఉండే వాళ్ళు, 10 మెంబర్స్ ఈజీగా ఉండేవాళ్ళు. సెలో రుబాబ్ చూపిస్తాం, తర్వాత మనకు ఫ్యూచర్ ఉంటుంది కదా, వాణి కొట్టడం వీణి కొట్టడం అని చెప్పుకుంటేందుకు చేసిన పనులు అని. రాహుల్ సింప్లీ గంజ్ కూడా రెగ్యులర్గా పబ్లిక్ వెళ్తాడు. 110% మనిషిని కదా నేను. కానీ నేను ఎవరికి వెళ్ళాను, పోతే వస్తే సార్ నేను అని మనుషులు అన్నప్పుడు ప్రతోడు పోతాడు. మీరు బార్లకు పోతారు, నేను క్లబ్కు పోతాను. పాట పాడినా 110%. అరే బ్యాండ్ ఉండే జనాలు, రాహుల్ రావు అని అరిచారు. అరిచినప్పుడు నేను ఒక పాట పాడి వాళ్ళని ఎంటర్టైన్ చేసిన. అంటే ఎవరితో పాటు వాళ్ళతో పాటు ఇట్లా డోస్ టైం చేయడం కరెక్ట్ కాదనుకుంటా. ఎందుకంటే మేము బార్లో పోతామా పబ్లో పోతామా అన్న, ఇప్పుడు మీరు రెగ్యులర్గా పబ్లో పోతారు అంటే నేను మనిషిని కదన్నా, నేను ఎందుకు పోనన్నా? మీరు అన్నట్లే అన్న, మనుషులు అంటున్నారు కదా. మీరు రాహుల్ నా ప్రశ్నకు అనుబంధంగా మీరు బార్కి వెళ్తారు అన్నారు. అంటే మనం అందరం లేదా నైట్ వాజ్ అండ్ ఇట్ వాజ్ అండ్ జనరల్ ఆన్సర్. ఇట్ వాజ్ నాట్ పాయింటింగ్ అవుట్ సంబడీ ఎల్స్. మాట్లాడండి, అది టాపిక్ ఎందుకు అనవసరంగా మాట్లాడడం బాగుంటుంది. నిజంగా దీంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కేసు కంటిన్యూ చేయమని కోరుతారా, అంటే విత్డ్రా అవుతారా కేసు నుంచి ఫ్యూచర్ లో? అసలు రాహుల్ రాత్రి కంప్లీట్ చేయనన్నాడు అనేది ఒక వార్త. లేదు సార్, 110% నేను వచ్చిన. ఇప్పుడు మా ఇంట్లో మా పేరెంట్స్ ఉన్నారన్న, వాళ్ళు మస్తు బాధపడుతుంటారు. అరే ఏంది భయ్, మొన్ననే మా కొడుకు పేరు సంపాదించిండు, వారి పిల్లగాని మీద అట్లా అటాక్ చేయడం అయింది. ఇప్పుడు మనము ఏదైనా తప్పు చేసి అటాక్ చేయించుకున్నాం అనుకున్నాం, ఒక మనం తప్పు చేసినాం రాబాయ్ చలో ఎవరైనా చేసిరన్న ఒక సంగతి ఉంటుంది. ఏమీ చేయకుండా, ఏమీ మనము ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు రూపాపన చూపించుకుందామని చెప్పేసి ఇట్లా అటాక్ చేస్తే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? రాహుల్ ఎందుకు టార్గెట్ అండి? రాహుల్ ఎందుకు టార్గెట్ అండి అన్న, ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ అట్లా అయిందన్న ఆడ నిన్న క్లబ్ లో. క్వశ్చన్, రాహుల్ ఒకవేళ నిజంగా పొలిటికల్ 100% ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటారు కదా, ఒకవేళ అట్లుండి కాంప్రమైజ్ కంటే కాంప్రమైజ్ అవుతాడా రాహుల్? నేను బొంగుడు గాను, జస్టిస్ జరగాలి కదన్న. ఇప్పుడు అమ్మాయిలను కమెంటింగ్ ఇట్లా వీళ్ళని చూసి ఇంకా 10 మంది తయారవుతారు కదా. 110% 4-5 ఇయర్స్ నుంచి అంటే ఫస్ట్ మీరే ఫస్ట్ లాంగ్వేజ్ వాడారనేది కాదు, కమెంట్ చేసుకుంటా అమ్మాయిలను చూసుకుంటా కమెంట్ చేసుకుంటా ముందుకు వచ్చిండు బాత్రూమ్ లోకి వెళ్ళి. వాళ్ళు నలుగురు ముగ్గురు వచ్చిర్రు, వచ్చి నన్ను పూజ చేసిర్రు. పూజ చేయగా నేను చేయబట్టుకుని ఎందుకు పూజ చేసుకుంటా పోతున్నాను. వాడు ఏం చేసిండు, బరి కొట్టేసి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను అబ్యూజ్ చేయడం స్టార్ట్ అయింది. మళ్ళీ నేను అడగడం స్టార్ట్ అయింది, ఎందుకు తిడుతున్నారు, ఎందుకు ఏం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు బాటిల్ తీసుకొని వచ్చి అటాక్ చేశారు. వాడే కొట్టిన, రితేష్ రెడ్డి అనేటోడే కొట్టిన. సార్, ఇది మనం ఫ్రీడమ్, ఇది మనం బతకాల్సిన కంట్రీ సార్. మనం ఇప్పుడు నేను ఆడి పోద్దంటే అంటే నేను భయపడాలా సార్?
సార్ సెలబ్రిటీ అని కాదు సార్, సమ్ సెక్యూర్ ప్లేసెస్ ఉంటాయి, మనం దాన్ని నమ్ముతాము, నమ్మి పోతాము. అక్కడ నమ్మి పోయిన తర్వాత అట్లా అటాక్స్ జరుగుతున్నాయి చేస్తున్నాయి అని చెప్పేసి మనం పోకుండా ఎట్లుంటాం సార్? దెర్ ఈజ్ పోలీస్ ఉన్నది, జస్టిస్ ఉన్నది, లా ఉన్నది. ఎక్కడ పడితే వాళ్ళు ఇప్పుడు రేపు గుడికి పోతా, గుడిలో ఏమైనా చేస్తారంటే గుడికి పోకుండా ఉంటున్నాయి సార్. నేను రాహుల్ గారు ఒకటి దాడి జరుగుతాం, అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా వచ్చి ఆపడానికి ట్రై చేశారు? ఇద్దరు ఉన్నారు సార్, కానీ వాళ్ళు ఇన్నట్టు లేకుండా. కానీ మీరు దాడి జరుగుతున్న పోలీస్ ఆఫీసర్ వచ్చాడు పోలీస్ ఆఫీసర్ మీరు పిలిపించారా లేకుండా? లేదు సార్, కరెక్ట్. యాక్చువల్లీ లీవింగ్ టైం అది, ఆ లీవింగ్ టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది అనే కంప్లైంట్. జనరల్లీ ప్రతి క్లబ్కి పోలీస్ వాళ్ళు వస్తూ ఉంటారు అంటే క్లోజింగ్ టైంకి. ఫైనల్ ఇష్యూలో మీరు ఏం డిమాండ్ చేయాలి సార్? జస్టిస్ జరగాలి సార్, సీరియస్ చెప్తాను. అంటే ఇట్లాంటి నిజాం చెప్తాను అంటే నాకు ఎంత కోపం ఉన్నది అంటే, ముందే నాకు మీడియా ముందు అందరు లైవ్ చూస్తున్న జనాలు, నేను కొన్ని మాట్లాడలేను, కాకపోతే జస్టిస్ జరుగు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. హలో, నా పేరు రాజీవ్ జల్గా, తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. థాంక్యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. హలో ఎవరీబడి, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. థాంక్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్. తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.